నమస్కారం. శ్రీ విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దాదాపు 9 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశం మొత్తం కూడా ఒక భక్తియుత వాతావరణంలో ఎలాంటి గొడవలు లేకుండా ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఒక భక్తియుత వాతావరణంలో హిందూ సమాజం అంతా సంఘటితమై ఈరోజు నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. గణేష్ నిమజ్జనం పూర్తి వరకు కూడా ఇదే వాతావరణం కొనసాగించాలని చెప్పి అందరం కలిసిమెలిసి ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని చెప్పి హిందువులందరికీ విజ్ఞప్తి చేస్తూ కరీంనగర్లో మరి నిమజ్జనోత్సవ కార్యక్రమం కాబట్టి అలా పాల్గొనడానికి కోసం రావడం జరిగింది. దాంతోపాటు హుస్సేన్ సాగర్లో గణేష్ నిమజ్జనోత్సవం విషయంలో కొంచెం తర్జన భర్జన జరుగుతున్నది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హిందూ ఉత్సవ సమితి భాగ్యనర్ గణేష్ ఉత్సవ సమితితో చర్చ జరిపి వాళ్ళ యొక్క విన్నపాన్ని విని పండుగలను సాఫీగా సజావుగా ఒక భక్తియుత వాతావరణంలో నిమజ్జనోత్సవ కార్యక్రమం జరుపుకునే విధంగా ప్రభుత్వం ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కూడా ఒక చర్చ జరుగుతున్నది. కేవలం హిందువుల పండుగలు మాత్రమే ఆంక్షలు వస్తున్నాయి, హిందువుల పండుగల పట్ల మాత్రమే వివక్ష చూపడుతున్నారు అని హిందూ సమాజంలో పట్ల ఉంది కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయంలో పాలకులు చొరవ తీసుకోవాలి, అన్ని వర్గాలను సమానంగా చూడాలన్నదే మా యొక్క ఆలోచన. ఆ దిశగా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతోపాటు భగవాన్ విశ్వకర్మ భగవాన్ యొక్క జయంతి సందర్భంగా రేపు జయంతి విశ్వకర్మకి అందరూ కూడా విశ్వకర్మ జయంతి సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్లోని విశ్వకర్మ వీరబ్రహ్మవారి యొక్క సన్నిధానంలో దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఈ జయంతి ఉత్సవాలు 3 రోజుల పాటు నిర్వహిస్తూ ఉంటారు, 3 డేస్ పాటు నిర్వహిస్తూ ఉంటారు. దానిలో భాగంగా ఈరోజు ఆ ధార్మిక కార్యక్రమంలో పాల్గొనడం రావడం జరిగింది. చాలా భక్తియుత వాతావరణంలో మంచి ఆలోచనతో ఇలా పండుగలు వేస్తున్నారు. విశ్వకర్మకు అందరూ కూడా విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. రేపు 17 సెప్టెంబర్ మా ప్రియతమ నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రక్తదాన శిబిరాలు కానీ, స్వచ్ఛ భారత్ కానీ, ఇక్కడ ఇతర సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు రోడ్ రక్షణ ఆధ్వర్యంలో ఈ సేవా పక్వాడ కార్యక్రమంలో భాగంగా పేద ప్రజలకు తోపుడు బండ్లను కూడా ఇవాళ వారు ఇవ్వడం జరిగింది. ఇక్కడి కార్యకర్తలు అందరూ కూడా రేపు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా అప్పీల్ చేస్తున్నాను. ముఖ్యంగా రేపు 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవం, తెలంగాణ ప్రజలకు ఒక స్వాతంత్ర దినోత్సవ పండుగ. దేశం మొత్తము స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 15 ఆగస్టు తర్వాత 399 రోజుల పాటు యుద్ధం సాగించిన తర్వాత రజాకర్లు తెలంగాణ అప్పుడు ప్రజలందరూ కూడా రాచి రంపాన పెట్టి ఇలా గుండ్రాంపల్లిలో ఏ విధంగా వాళ్ళకు వాళ్ళు రక్షించుకోవడానికి ఏ విధంగా వాళ్ళు బలిదానం అయిపోయారు, బైరాన్పల్లిలో వీర బైరాన్పల్లిలో ఏ విధంగా జరిగిందో, దాంతోపాటు పరకాల్లో దాదాపు 1500 మంది మనవాళ్ళు జాతీయ జెండా చేతబడుకొని వందే మాత్రం అంటూ వాళ్ళ జాతీయ జెండాలతో బయటికి వస్తే ఏ విధంగా రజాకర్లు కాల్పులు జరిపి 1500 మందిని ఊచకొత్త కోసిర్రు. ఈ దారుణ సంఘటనలు మనం మర్చిపోలేము. మహిళలను అర్ధనగ్నంగా బతుకమ్మ నడిచిన దారుణ సంఘటన తెలంగాణ సమాజం మర్చిపోదు. కాబట్టి వీటన్ని నుంచి విముక్తి చేయడానికి దాదాపు 562 సంస్థానాలు 562 సంస్థానాలను విలీనం చేసిన ఒక మహానుభావుడు సర్దార్ పటేల్, ఒక వీరుడు, ఒక శూరుడు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ సంస్థానానికి విమోచన కల్పించింది, విముక్తి కల్పించింది వాళ్ళ సర్దార్ పటేల్ కాబట్టి
వారి వల్లనే ఈరోజు 17 సెప్టెంబర్ మనం జరుపుకునే అవకాశం వచ్చేది. కానీ పాలకులు ద్వంద్వ విధానాలు, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ సమయంలో తెలంగాణ విమోచన దినోత్సవం చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత సమైక్యత దినోత్సవం అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు విమోచన దినోత్సవం చెప్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలన దినోత్సవం అని చెప్పంటున్నారు. ద్వంద్వ విధానాలు, వీళ్ళిద్దరు కూడా ఎంఏం పార్టీ భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం ఈ రెండు పార్టీలు చేస్తున్నాయి. ఆ పార్టీ అంటే వేసింది, ఈ పార్టీ అంటే వేసింది. ఎందుకు భయపడాలి? వాళ్ళ రజాకర్ల దళం పేరుతోని ఎంఏం పార్టీ ఉండే, అప్పుడు ఎంఏం పార్టీ ఫస్ట్ ఎంఏం పార్టీ కాదు, రజాకర్ల దళం. వాళ్ళది రజాకర్లకు అనుగుణంగా దళం ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళు. దాని నుంచి బయటకు వచ్చిందే, సృష్టింపబడ్డదే ఎంఏం పార్టీ. రజాకర్ల దళం నుంచి సృష్టించబడ్డ పార్టీ ఎంఏం పార్టీ. వాళ్ళు ఏ విధంగా ఇలా ఎంఏం పార్టీకి భయపడి అలా ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు 17 సెప్టెంబర్ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించలేకపోతున్నారు? ఎన్ని రోజులు భయపడతారు మీ వాళ్ళు? వీళ్ళు ఒక వర్గం ఓట్ల కోసం ఎన్ని రోజులు తాపత్రయపడతారు మీరు ఇవాళ? అంటే ఆడపిల్లలను నగ్నంగా బతుకమ్మను ఆడించింది మర్చిపోతారు, వీర బైరాని పనిలో బలిదానాన్ని మర్చిపోతారు, గుండా పనిలో బలిదానం మర్చిపోతారు, పరికాలలో 1500 మంది ఊచకొత్త వస్తే మర్చిపోతారు, 1000 ఊడల మరి మర్చిపోతారు, చాకలి అయిన త్యాగాన్ని మర్చిపోతారు, ఊరుకున్న రామకృష్ణారావు త్యాగాన్ని మర్చిపోతారు, కొమరం భీమ్ త్యాగాన్ని మర్చిపోతారు, రామ్జీ గోడ్ త్యాగాన్ని మర్చిపోతారు, కొండా లక్ష్మణ్ బాబూజీ త్యాగాన్ని మర్చిపోతారు. వీళ్ళు త్యాగాలు దేనికోసం చేశారు? ఆ రోజు రజాకర్ల వ్యతిరేకంగా త్యాగం చేశారు. కానీ రజాకర్ల పార్టీని సంకలేసుకొని తిరిగి వాళ్ళకి భయపడి వాళ్ళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేర్ల పేరుతో కన్ఫ్యూజ్ చేసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇయా రేపు 17 సెప్టెంబరు ముఖ్యమంత్రి గారు ఓవైసీని పోగొడతాడు. పేదల గొంతుగా ఏమని పేదల గొంతుగా? ఏ పేదల గొంతుగా? ఏ పేదలను సేవ చేసినట్టు ఓవైసీ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబం అడ్డగోడగా దోసుకుంటుంది. వాళ్ళ అలా హైదరాబాద్లో ఉన్న వాళ్ళ బిల్డింగ్ కూడా మన చేత కాదు, మీ అందరు చూస్తా అన్నాడు, మీ సంఘం చూస్తా అన్నాడు. అటువంటి వ్యక్తి అలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పేదల గొంతులకు ఏమంటే పేదల జాగ్రత్త కబ్జా చేసిన వ్యక్తి, అటువంటి ఎంఏ పార్టీ వల్ల పేదల గొంతుగా కాంగ్రెస్ పార్టీ అంటుంది. మొదటిగా కాంగ్రెస్ పార్టీ తిట్టింది ఎంఏ పార్టీని, మొదటిదాకా తిట్టింది. అంటే అధికారంలో ఎవ్వరుంటే వాళ్ళ సంఘంలో వచ్చే పార్టీ ఎంఏ పార్టీ, వాళ్ళని సంకల్పించుకునే పార్టీలు బీఆర్ఎస్ పార్టీ, ఎంఏ పార్టీ కాంగ్రెస్ పార్టీలు. ఈ విధానం మంచి కాదు. 17 సెప్టెంబర్ విషయంలో నిక్కచ్చిగా వివరించాలి. తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాలి. మనల్ని వంచినటువంటి రజాకర్ల పార్టీ ఎంఏం పార్టీ, రజాకర్ల దళం పార్టీ ఎంఏం పార్టీ, వాళ్ళ కొమ్ము కాస్తున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ విధానాలను వాళ్ళ ప్రజలు ఆలోచించాలి. మాకు వీరుడు చుడు సర్దార్ పటేల్. సర్దార్ పటేల్ యొక్క వీరత్వాన్ని మేము ఎప్పుడు మర్చిపోం. ఇవాళ రేపు నిజాం మెడల్ వంచింది సర్దార్ పటేల్. ఆయన మాకు వీరుడు, ఆయన వారసులం మేము, మా పార్టీ కూడా ఆయన వారసుల పార్టీ. పెద్ద విగ్రహం పెట్టిన మేము గుజరాత్లో, ఈరోడు పడతాం ఈడ కూడా. మా ప్రభుత్వం వచ్చిన మీ లెక్క ఇవాళ ఎంఏం పార్టీ భయపడి వెనుకపోయే ప్రసక్తి లేదు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 17 సెప్టెంబర్ను ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో, 15 ఆగస్టును ఏ విధంగా ఘనంగా నిర్వహిస్తామో అంతకంటే ఘనంగా ఈరోజు 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పేరు మార్చాం, ఊరు మార్చాం, మా ఆలోచన మార్చుకోం. మేము విమోచన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే ఖాయం ఏర్పడ్డ వెంటనే ఘనంగా నిర్వహిస్తాం. ఇలా రాజీవ్ గాంధీ విగ్రహం కోసం కొట్లాడుతున్నారు, సర్దార్ పటేల్ విగ్రహం పెట్టారు, ఎవరు అన్నారు పెట్టారు? ఇవాళ మొదటిదానికేమో అంతమంది విగ్రహాలు లోల్లి, తర్వాత మళ్ళీ హైడ్రా లోల్లి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ విగ్రహాలు లోల్లి స్టార్ట్ అయింది. మళ్ళీ విగ్రహాలు స్టార్ట్ అయింది ఎందుకంటే 6 గ్యారంటీలు వీకాలిగా, 6 గ్యారంటీ పక్కకు పోవాలి. అంటే రెండు పార్టీలు కలిసి ఎట్లా డ్రామాలు ఆడుతున్నాయంటే, ఏదంటే వీళ్ళ ఫోన్ ట్యాపింగ్ కేసు వాళ్ళ చేతులు ఉన్నది, ఓటు ఉన్న కేసు వీళ్ళ దగ్గర ఉన్నది. మనం ఒకటి మనం అనుకుంటే కలిసి ఉండాలి. ఈ 6 గ్యారంటీ విషయంలో మన ఇద్దరం కొట్లాడుకోవాలి, ప్రజల దృష్టి మళ్లించాలి. అయితే 17 సెప్టెంబర్ వివాదాస్పదం చేయాలి, అయితే విగ్రహాలు ఒళ్ళు పెట్టాలి, అయితే హైదరాబాద్ ఒళ్ళు పెట్టాలి. ఇదే పని వీళ్ళకు, ఈ రెండు పార్టీలకు. 6 గ్యారంటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రకటించుకోవాలి, చూపెట్టాలి.
శ్వేతపత్రం విడుదల చేయండి, రుణమాఫీ విషయంలో ఎక్కడికెక్కడ చర్చ చెప్పండి, ఏ గ్రామానికి పోదామో రండి మాతోని, ఎంతవరకు రుణమాఫీ జరిగిందో చెప్తాం మనం, ఎంతమందికి 2,500 రూపాయలు ఇచ్చారు, ఎంతమంది రైతు భరోసా ఇచ్చారు, ఎంతమంది 10,000 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, 12,000 రూపాయలు ఎంతమంది బోనస్ ఇచ్చారు, 2,500 రూపాయలు ఎంతమంది మహిళలకు ఇచ్చారు, గోల్డ్ ఎంతమందికి ఇచ్చారు, తులం గోల్డ్ ఎంతమందికి, స్కూటీలు ఇచ్చారు ఎంతమందికి, ఉద్యోగాలు ఇచ్చారు ఎంతమంది, ఉద్యోగస్తులకు ఇలా 5 డిఎలు ఇచ్చారు, ప్రమోషన్లు ఇచ్చారు, 317 విషయంలో మీ ఆలోచన ఏంది? మరి చర్చ వీటిగా జరగాలి. మీ పక్కదారి పట్టించడానికి ఇవాళ ఇటువంటి చేయడం మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ 6 గ్యారెంటీ విషయంలో ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రాజీనామాకు సిద్ధమయ్యారు, బీజేపీ ఇక్కడ ఖాళీ ఉన్నారు కదా, ఆయన పట్టుకపోయి చేస్తారు సీఎం, ఖాళీగా కుటుంబం ఉంది కదా, కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, కవి తక్కువ ఉన్నది, హరీష్ రావు ఉన్నారు, 4 గంటల ఓన్ వచ్చుకపోయి సీఎం చేస్తే అయిపోయి ఖాళీ ఉన్నారు వీళ్ళు, వాళ్ళకి సేమ్ కేసే కదా, సేమ్ లిక్కర్ కేసే, సేమ్ కుటుంబాలే, వీళ్ళు వాళ్ళు దోస్తు అన్నది, వీళ్ళ వాళ్ళ సంబంధాలు ఉన్నాయి, బంధాలు సంబంధాలు రెండు ఉన్నాయి కాబట్టి దీనికెళ్ళి ఇసుకపోవడం చేస్తే అయిపోయి. నాకైతే రాలే, లేఖలు వచ్చినా కూడా ప్రజాపరిపాలన దినోత్సవం అంటే మేము ఒప్పుకోము, దాన్ని తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలి అంటే 50 సంవత్సరాలు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలించారు, 70 సంవత్సరాలు దేశానికి స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది అంటే ఇన్ని రోజులు ప్రజాపాలన కాదు వాళ్ళది, ప్రజా వంచన పాలన వాళ్ళది, ఏది ప్రజాపాలన? తెలంగాణ విమోచన దినోత్సవం ఎందుకు ఎందుకు పెడతారు? భయం అయింది మీకు, మీకున్న ఇబ్బంది అని చెప్పరాదు. అరే అధికారి పేరు మారుస్తున్నారు అంటున్నా, భయం ఎందుకు అనుకుంటున్నా, ఎందుకు పేరుతో సంబంధం? తెలంగాణ విమోచన దినోత్సవం సర్దార్ పటేల్ నిజాం మెడల్ వంచి ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ సంవత్సరానికి విముక్తి కలిగించాడు, ఎందుకు దాన్ని ఊడతలేరు? ఆ చరిత్ర ఎందుకు తెరమారు చేస్తున్నారు? ఏంది ప్రజాపాలన పెట్టాలని అవసరం ఏమో చెప్పారు, దేనికోసం ప్రజాపరిపాలన దోషం పెట్టారు? ఎంఎం పార్టీ భయపడి ఎందుకు భయపడాలి? ఎంఎం పార్టీకి ప్రజాపరిపాలన దినోత్సవం అంటే మేము వెళ్ళము, తెలంగాణ విమోచన దినోత్సవం చెప్పండి మేము వస్తాము, మేము కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకు అమిత్ షా గారి నేతృత్వంలో గత సంవత్సరం కూడా మేము అధికారికంగా పర్యటించుకోవడం తెలంగాణ విమోచన దినోత్సవం, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తున్నది. మీకు అక్కడ జరుపుడు ఇబ్బంది అనిపిస్తే, మేము పార్టీలో భయపడి ఇబ్బంది అనిపిస్తే రండి, మీరు పర్యటించడం రండి, మీరు వచ్చిన విధాలు పాల్గొనండి. అరే జెండాలు కాదు ముఖ్యమైన, ఇలా మీ పేరు మార్చడానికి కారణం మీరు పూర్తి చరిత్రనే తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు, మీరు చరిత్రనే తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎందుకు తెలమారు చేయాలి చరిత్రను? పక్కా వస్తాం మేము తెలంగాణ 100% వస్తాం, తెలంగాణ విమోచన దినోత్సవం అధికారంగా జరుపుతున్నాం మేము అని చెప్పండి, 100% నేనే వస్తాను, పక్కా వస్తాను. మీ లేఖ లోపల మీ మైండ్ సెట్ మార్చుకోవాలి ఫస్ట్ ప్రభుత్వం, మీరు బయట ఒకటి మాట్లాడి లోపల కాదు, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా జరుపుతున్నామని చెప్పండి, పక్కా 100% వస్తాను నేను, 100% అటెండ్ అవుతాం మేము. పేరుతో కాదు, వాళ్ళ వ్యవహార శైలి అటువంటి ఉన్నది, మొత్తం పూర్తిగా దా చరిత్రను తెరమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మేము ఎగ్జిబిషన్ పెట్టినాం, చరిత్ర మొత్తం చెప్పినాం, ఈ మతం ఆ మతం ఈ వర్గం ఆ వర్గం కాదు అందరం చూపెట్టినాం, మరి ఆ విధంగా ప్రభుత్వం ఎందుకు వివరిస్తలేదు? తెలంగాణ విమోచన దినోత్సవం జరపడానికి ఇబ్బంది అయింది, మన కేసీఆర్ పెట్టినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ తిట్టారు, ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ ఇది సమైక్యత దినోత్సవం అంటే అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ తిట్టారు, మళ్ళీ వీళ్ళు అధికారంగా వచ్చారు కదా, వీళ్ళు మారేది. ధన్యవాదాలు. విగ్రహాలు కాదన్నా, విగ్రహాలు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మేమేమంటామంటే మీరు పబ్లిక్ సర్వే చేయండి, ఎవరు చేసినా కూడా అటల్ బిహారీ వాజ్పేయి పెట్టిన విగ్రహం పెట్టాలంటారా, ఆడ ఎవరన్నా కూడా వీళ్ళు పెట్టుకుంటారా వాళ్ళు పెట్టుకుంటారా, వీళ్ళు చూసుకుంటారు వాళ్ళు తన్నుకుంటారు వాళ్ళు మాకు సమయం మేము, మాకు కావాల్సింది 6 గ్యారెంటీల మీద చర్చ జరగాలి, 6 గ్యారెంటీల మీద చర్చ జరగాలి, విగ్రహాలు ఉల్లి వద్దు, ఏ విగ్రహాలు ఉండలేదు మాకు, మాకు కావాల్సింది 6 గ్యారెంటీల మీద చర్చ జరగాలి. ఎక్కడైనా ప్లేస్ చూస్తాం, మంచి ప్లేస్ చూసి ప్రజలకు అందుబాటులో ప్రజలందరూ దర్శనం చేసుకునే విధంగా ఆయన స్ఫూర్తి పొందే విధంగా ఈ వివాదాలకు విమర్శలకు తావు లేకుండా అందరిని ఒప్పించి అందరిని మెప్పించి సర్దార్ పటేల్ విగ్రహాన్ని నిరోధ విగ్రహాన్ని పక్కా పెడతాం, కానీ ఇప్పుడు మాత్రం 6 గ్యారెంటీల మీద చర్చ జరగాలి. ధన్యవాదాలు.